థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీస్. సో మనం ఈరోజు మనము ప్రహ్లాదుడి స్తుతి నుంచి రెండు శ్లోకాలు తీసుకుని దాని గురించి మనం చర్చిస్తున్నాము. అయితే 37, 38వ శ్లోకం ఈరోజు చర్చిస్తున్నాము. 37వ శ్లోకంలో ప్రహ్లాదుడు నరసింహ భగవాన్ని స్తుతిస్తూ ఇంతకు ముందు నువ్వు హయగ్రీవుడిగా అవతరించావు, హయగ్రీవుడి యొక్క అవతారం యొక్క లక్ష్యం ఏమిటి అంటే మధుకైటభులు అనేటువంటి ఇద్దరు అసురులని సంహరించి వాళ్ళిద్దరి నుంచి కూడా నువ్వు వేదాలని రక్షించి ఆ వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి ఇచ్చావు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే మనందరికీ అర్థమైపోవాలి. సో ఏమిటి అని అంటే భగవంతుడు తమోగుణము రజోగుణము అనేటువంటి గుణాల రూపంలో ఉన్నటువంటి అసుర స్వభావాలని సంహరించటం కోసం భగవంతుడు హయగ్రీవుడు అనేటువంటి అవతారంలో వస్తారు. కాబట్టి ఒకవేళ మనందరికీ కనుక తమోగుణం వలన బాధపడుతున్నాము, రజోగుణం వల్ల బాధపడుతున్నాము అనుకోండి, భగవంతుడి యొక్క హయగ్రీవ అవతారానికి గనక మనం అర్చన చేస్తే మనలో ఉన్నటువంటి తమోగుణము రజోగుణము నశిస్తుంది. ఓకే, అప్పుడు మనం సత్వగుణంలో నెలకొని ఉండొచ్చు. కొంతమంది నేను తమోగుణంలో ఉన్నాను, నేను రజోగుణంలో ఉన్నాను, ఈ గుణాల ప్రభావం నుంచి నేను బయటపడలేకపోతున్నాను, ఎంత ప్రయత్నం చేసినా అని అంటారు. సో అలాంటి వాళ్ళకి ఒక చిట్కా ఏమిటి అని అంటే హయగ్రీవుణ్ణి పూజించండి. హయగ్రీవుణ్ణి పూజిస్తే మనలో ఉన్నటువంటి తమోగుణం రజోగుణం అనేటువంటిది నశిస్తుంది. ఇంకొకటి మనకి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుడు వేదాలని రక్షించారు. వేదం అంటే ఏమిటి? వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్య. అంటే ఏంటి? వేదాల ద్వారా తెలుసుకోబడాల్సినటువంటి విషయం శ్రీకృష్ణ భగవానుడు. అలాంటి శ్రీకృష్ణ భగవానుని తెలుసుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక మాధ్యమం వేదమైతే ఈ వేదము అనేటువంటిది ఒకవేళ గనక తమోగుణ రజోగుణ యుతులైనటువంటి అసురుల యొక్క కబ్జాలో ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ప్రజలందరూ కూడా భగవంతుడిని తెలుసుకోలేరు, జ్ఞానం అనేటువంటిది పోతుంది, అజ్ఞానంలో ఉండిపోతారు. అందుకని ప్రజలందరినీ రక్షించడం కోసం భగవంతుడు స్వయంగా అవతరించారు. సో మనందరికీ కనుక నిజంగా భగవంతుడి మీద నమ్మకంతో కనుక మనం అందరం ఉంటే మనల్ని కూడా రక్షించడానికి భగవంతుడు ఏ విధంగా అవతరిస్తారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఈ వేద జ్ఞానాన్ని మనందరికీ పంచిపెట్టాలి అనేటువంటి బాధ్యతని బ్రహ్మదేవుడికి అప్పచెప్పారు శ్రీకృష్ణ భగవాన్. బ్రహ్మదేవుడు ఈ వేద జ్ఞానాన్ని అందరికీ పంచాలి అని అంటే అందరూ తీసుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే రజోగుణం తమోగుణంలో ఉన్నటువంటి ఈ అసురులు అడ్డం పడుతున్నారు. అందుకనే ఈ అసురుల అడ్డాన్ని తొలగించాలి అని శ్రీకృష్ణ భగవానే స్వయంగా అవతరించారు హయగ్రీవుడిగా. అయితే చూడండి, వేదం అంటేనే భగవంతుడు ఇచ్చింది, ఆ వేదాన్ని మనందరికీ పంచాలి అనుకున్నది కూడా భగవంతుడే. బ్రహ్మదేవుడు కేవలం మాధ్యమం, బ్రహ్మదేవుడు ఒక ఇన్స్ట్రుమెంట్, ఓకే, ఒక మాధ్యమం. అయితే భగవంతుడు ఈ పని బ్రహ్మదేవుడికి అప్పచెప్పి ఇక నీ బాధలు నువ్వు పడు అనలేదు, నువ్వు ఎలా చేస్తావో చెయ్యి అనలేదు. సంకల్పం తీసుకున్నారు బ్రహ్మదేవుడు భగవంతుడికి సేవ చేయాలి అని, భగవద్భక్తి చేయాలి అని సంకల్పం తీసుకున్నారు. భగవంతుడు తనకిచ్చినటువంటి సేవని చేయడం కోసం తను చేస్తున్నటువంటి ప్రయత్నం అనేటువంటిది ఎప్పుడైతే మొదలుపెట్టాడో అప్పుడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఆయనకు అండగా నిలబడ్డారు. సో తను చేస్తున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భగవత్ సేవ ఏదైతే ఉందో ఆ సేవ చేసేటువంటి కార్యక్రమంలో భగవంతుడు ఏ విధంగా ఆయనకి సహకరించారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అది కైటబుల్ని సంహరించడము అనేటువంటిది కూడా బ్రహ్మదేవుడు చేస్తున్నటువంటి భక్తియుత సేవ ఏదైతే ఉందో ఆ సేవని కొనసాగించేలా చేయడం కోసం శ్రీకృష్ణ భగవానుడు అవతరించి మరీ ఆయనకి సహాయం చేశారు. అలానే మనం అందరం కూడా భక్తిలో పురోగమించాలి అని అనుకున్నప్పుడు మనకి కూడా ఇలాంటి మధుకైటబులు చాలామంది అడ్డం వస్తారు. మనలో కూడా ఈ యొక్క గుణ ప్రభావం అనేటువంటిది మనలో కూడా అడ్డం వస్తుంది. ఒక అడుగు ముందుకేస్తే రెండు అడుగులు వెనక్కి వేస్తాం, ఇలాంటి పరిస్థితులు మనకు కూడా వస్తాయి. కానీ మనం కూడా ఏ విధంగా అయితే బ్రహ్మదేవుడు భక్తియుత సేవ చేయాలి, వేదాలని అందరికీ పంచడము అనేటువంటిది బ్రహ్మదేవుడు చేసేటువంటి భక్తియుత సేవ. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సేవ ఉండొచ్చు, కానీ మనందరికీ మనం చేయగలిగినటువంటి భక్తియుత సేవ ఏదైతే ఉందో అది మనం చేయడానికి కూడా ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం ఏమిటంటే మనలో ఉన్నటువంటి తమోగుణ రజోగుణ ప్రభావాలు. మరి ఈ రజోగుణ తమోగుణ ప్రభావాల నుంచి భగవంతుడు మనల్ని రక్షించరా? భగవంతుడు స్వయంగా వచ్చి రక్షిస్తారు. భగవంతుడు మన దగ్గరికి తన ప్రతినిధిని పంపించి మరీ రక్షిస్తారు. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి? బ్రహ్మదేవుణ్ణి అనుసరించాలి.
బ్రహ్మదేవుడు ఏం చేశారు? బ్రహ్మదేవుడు భగవంతుడికి సేవ చేయాలి అనేటువంటి సంకల్పాన్ని తీసుకున్నారు, భక్తియుత సేవ చేయాలి అనేటువంటి సంకల్పాన్ని తీసుకున్నారు. ఆ విధంగా ఆయన ఆ సేవ చేయడానికి పూనుకున్నారు. మనం కూడా సంకల్పం తీసుకొని మనము కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ నేను భక్తిలోంచి బయటికి పోకూడదు, భగవంతుడి సేవను వదిలిపెట్టకూడదు, భాగవతం భగవద్గీత శ్రవణం వదలకూడదు, ఏదైతే చెప్తున్నారో అది వినాలి, మన జీవితంలో ఆచరించాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఆటోమేటిక్గా భగవంతుడు మన రక్షణ బాధ్యతను తీసుకుంటారు. ఏ విధంగా బ్రహ్మదేవుడి రక్షణ బాధ్యత, వేదాల రక్షణ బాధ్యత భగవంతుడు ఎలా తీసుకున్నారో అలా మన రక్షణ బాధ్యత కూడా భగవంతుడే తీసుకుంటారు. కాకపోతే ఒక అడుగు ముందుకు మనమే వేయాలి, భగవంతుడి మీద శ్రద్ధను మనమే చూపించాలి. శ్రద్ధ అనేటువంటిది భక్తిలో మొదటి మెట్టు. మనకి భగవంతుడి మీద శ్రద్ధ అనేటువంటిది లేకుండా ఇక మనకి భక్తిలో పురోగమించడము అనేటువంటిది సాధ్యం కాదు. ఇలాంటి శ్రద్ధ మనందరికీ ఎలా కలుగుతుంది? అసురుల యొక్క సాంగత్యంలో ఉంటే దొరకదు మనందరికీ భగవంతుడి మీద శ్రద్ధ. పొద్దున్న లేచిన కాడి సాయంత్రం వరకు భౌతికంగా లౌకికంగా ఉండేటువంటి వ్యక్తుల మధ్యలో తిరిగితే మనందరికీ భగవంతుడి మీద శ్రద్ధ రాదు. మన చుట్టూ భక్తులు ఉండేలా చూసుకోవాలి, మన చుట్టూ భగవంతుడి గురించి మాట్లాడే వాళ్ళు చూసుకోవాలి, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కేవలం ఏది చూసినా ఏది మాట్లాడినా భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలనే చూసి భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలనే మాట్లాడేటువంటి వ్యక్తులను కనుక మన చుట్టూ ఉండేలా చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు కూడా భగవంతుడి మీద శ్రద్ధ అనేటువంటిది వస్తుంది. కాబట్టి శ్రద్ధ కంటే ముందు కావాల్సింది ఏమిటి అని అంటే భక్తుల యొక్క కృప. ఇంకొకటి ఏంటంటే మనం అందరం కూడా భక్తుల సాంగత్యంలో ఉన్నప్పటికీ అందరి భక్తులు మనకి అంత జ్ఞానం ఇవ్వరు, వాళ్ళ కృప మన మీద ఉండాలి. మనం చాలామంది భక్తుల సాంగత్యంలోకి వెళ్తాం కానీ భక్తులు అందరికీ అన్ని విషయాలు రివీల్ చేయరు. మనం వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ ఎడ చాలా సౌమ్యంగా చాలా వినయంగా ఉండాలి. అప్పుడు ఆ భక్తులు మన మీద కృపను చూపించి మనకి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞాన విజ్ఞానాలను బోధిస్తారు. ఎప్పుడైతే అది మనం అందరం వింటామో అప్పుడు మనం కూడా వాళ్ళలా మారుతాం, అప్పుడు మనకి భగవంతుడి మీద శ్రద్ధ అనేటువంటిది మొదలవుతుంది. కాబట్టి మొదటి మెట్టు శ్రద్ధ. శ్రద్ధ కోసం మీరందరూ కూడా భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఈ విధంగా భక్తుల సాంగత్యం ఉండాలి. రోజు పొద్దున్నే లేచి 6:45కి మీరందరూ కూడా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి జూమ్లో జాయిన్ అయ్యి క్లాసులు వినడం అనేటువంటిది చిన్న విషయం కాదు. ఇది ఒక తపస్సు, మీరు చేస్తున్నటువంటి తపస్సు. దీనివల్ల మీకు వచ్చేటువంటి లాభం ఎంత అనేటువంటిది మనం కొలవలేము, మనం మెజర్ చేయలేనటువంటి లాభం. సో దీనివల్ల మీరు ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నారు, మీ రోజంతా కూడా ఆధ్యాత్మికంగా మారబోతుంది. మీ రోజంతా ఈ గంట సేపు మీరు ఇక్కడ స్పెండ్ చేస్తున్నటువంటి సమయం ఏదైతే ఉందో మీ మీ రోజంతా కూడా మీరు ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా ఉండేలా చేస్తుంది. ఓకే, చూడడానికి మీరందరూ భౌతిక కర్మలే చేస్తూ ఉండొచ్చు కానీ మీ రోజు ఆధ్యాత్మిక కర్మతో మొదలవుతుంది, మీ రోజు ఆధ్యాత్మిక కర్మతో ఎండ్ అవుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక కర్మతో మొదలు ఎండు అయినటువంటి రోజు మధ్యలో ఏమున్నా సరే అదంతా ఆధ్యాత్మికమే. కాబట్టి ప్రతిరోజు మీరు ఇలానే గడపండి, ఇలానే గడిపితే మార్నింగ్ భగవద్గీత వినండి, నైట్ భాగవతం వినండి, ఆ తర్వాత మీరు నిద్రకు వెళ్ళండి, అప్పుడు మీ రోజులో చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఆధ్యాత్మికం అయిపోతుంది, మీరందరూ కూడా భక్తిలో పురోగమిస్తారు. ఇక నెక్స్ట్ శ్లోకంలో ప్రహ్లాదుడు ఏమని కీర్తిస్తున్నారు అని అంటే, నువ్వు హయగ్రీవుడు అవతారంగా రావడం మాత్రమే కాదు, నువ్వు ఇంతకు ముందు నరుడుగా, పశువుగా, ఋషిగా, దేవతగా, మత్స్యముగా, పూర్ణముగా అనేక రూపాలలో నువ్వు అవతరించావు, సమస్త లోకాలని పోషించేటువంటి వాడు నువ్వు, దానవులను వధిస్తావు. స్వామి, ఈ యుగము అనుసరించి ప్రతి యుగాన్ని అనుసరించి నీవు ధర్మమును పరిరక్షించుతువు, కానీ కలియుగమున నీవు భగవంతుడునని చెప్పుకొనవు కనుక త్రియుగ అంటే 3 యుగములలో ప్రకటమగు అగువాడు అని తెలియబడినావు. ఈ శ్లోకంలో ప్రత్యేకించి నువ్వు 3 యుగాలలో కనపడతావు, అనేక రూపాలలో. మనం అనుకుంటాం భగవంతుడు కేవలం మానవులలోనే అవతరిస్తారు, మనిషిలా అవతరిస్తారు అనుకుంటాం, మానవ రూపంలోనే అవతరిస్తారు అని అనుకుంటాం. యాక్చువల్గా కృష్ణుడు మానవ రూపంలో అవతరించడం ఏంటి? మానవుడికి కృష్ణుడి రూపాన్ని ఇచ్చారు, మనందరికీ కృష్ణుడి రూపాన్ని ఇచ్చారు. కృష్ణుడికి కూడా మనలానే 2 కళ్ళు, 2 చేతులు, 2 ముక్కులు, 1 నోరు, 2 కాళ్ళు, 1 శరీరము, చర్మము, ఇవన్నీ ఉంటాయి.
కృష్ణుడు మన రూపం తీసుకోవడం కాదు, అది అపరాధం. కృష్ణుడు మన రూపం తీసుకున్నారు అంటే అపరాధం. మనమే కృష్ణుడి రూపాన్ని తీసుకున్నాం. కృష్ణుడు మన మీద కరుణతోటి తన రూపాన్ని మనకిచ్చారు. మనం అంత అదృష్టవంతులు, మనం అంత అదృష్టవంతులు. అలాంటి ఒక రూపాన్ని తీసుకున్నటువంటి మనము, కృష్ణుడికి రూపం లేదు, కృష్ణుడు సామాన్యమైనటువంటి వాడు అనేటువంటి స్థాయిలో మన మీద భౌతిక గుణాల యొక్క ప్రభావాన్ని పెంచుకుంటున్నాం. సో అలా ఉండకూడదు. కృష్ణుడు ఏ రూపమైనా తీసుకోగలరు. మూల రూపం వచ్చేసి మనలా ఉంటారు, ద్విభుజ రూపంలో ఉంటారు. మూల రూపంలో ద్విభుజ రూపం మనలానే ఉంటారు, సేమ్ టు సేమ్, మనం ఎలా ఉన్నామో అలానే ఉంటారు. కానీ కృష్ణుడు అవతరించినప్పుడు జంతువులలోనూ అవతరించారు, ఋషులలోనూ అవతరించారు, దేవతలలోనూ అవతరించారు, జలచరాలలోనూ అవతరించారు, నరులలోనూ అవతరించారు. కాబట్టి కృష్ణుడు ఏ రూపంలో అవతరించినా కానీ అది దివ్యమైనటువంటి రూపమే. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం భాగవతంలో వరాహావతారంలో అవతరించారు. వరాహావతారం అంటే ఏంటి? వరాహావతారం అంటే శూకర అవతారం కదా, శూకరం. శూకరం, శూకరము అనేటువంటిది మన మనం అందరం కూడా అసహించుకునేటువంటి ఒక జంతువు కదండి. మనం అందరం కూడా అసహించుకునేటువంటి ఒక జంతువు. కానీ భగవంతుడు అలాంటి జంతువు రూపంలో కూడా అవతరించారు. దివ్యమైనటువంటి అవతరణ అది కూడా, దివ్యమే. మనం యాక్చువల్గా వరాహ అవతారంలో భూమిని ఎత్తినప్పుడు నీళ్ళల్లోంచి ఏ విధంగా వరాహ భగవానుడు ఏ విధంగా తన 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 ఒళ్ళుని ఇదిల్చారు, ఓకే, ఒళ్ళుని ఇదిలిస్తే ఆయన ఒంటి మీద ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా ఏ విధంగా చిమ్మి అన్ని దేవతా లోకాలలోకి, అన్ని అన్ని లోకాలలోకి ఏ విధంగా చిమ్మి పడ్డాయి అనేటువంటి అవన్నీ చూస్తే మనకి ఒళ్ళు జలతరిస్తుంది. భగవంతుడు వరాహ అవతారం తీసుకున్నప్పటికీ భగవంతుడు దివ్యమైనటువంటి వాడే. మనము వరాహ అవతారంలో చూసినటువంటి భగవంతుడిని పంది అని, లేదు అనంటే హయగ్రీవ అవతారంలో చూసినటువంటి భగవంతుడిని గుర్రం అని, లేకపోతే మత్స్యావతారంలో చూసినటువంటి భగవంతుని ఒక చేప అని, కూర్మావతారంలో చూసినటువంటి భగవంతుని ఒక తాబేలని, సామాన్యమైనటువంటి వాళ్ళగా మనుష్యుడుగా అవతరించినప్పుడు మనలాంటి సామాన్య మానవుడు అని మనం అందరం అనుకుంటే గనక మనం అందరం కూడా తప్పు చేస్తున్నాం. భగవంతుడిని ఆ భౌతికమైనటువంటి రూపంతో చూడకూడదు. భగవంతుడు దివ్యమైనటువంటి వాడు. ఆయన ఏ అవతారం తీసుకున్నా కానీ ధర్మ సంస్థాపన కోసం వస్తారు. అయితే మూడు యుగాలలో భగవంతుడు రూపాలతోటి అవతరిస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు కలియుగంలో కూడా భగవంతుడు అవతరిస్తారు. ప్రత్యేకించి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, కలియుగంలో అవతరించినటువంటి భగవంతుడు నేను అవతారము, నేను భగవంతుణ్ణి అని ప్రకటించుకో. కానీ ఇతర యుగాలలో భగవంతుడు నేను భగవంతుణ్ణి అని ప్రకటించుకున్నారు. మనం చూస్తే భగవద్గీత మొత్తం చదువుతుంది, భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పారండి? కృష్ణుడు నేను భగవంతుణ్ణి, నన్ను పూజించండి, నన్ను శరణ పొందండి, నన్ను అర్చించండి, నాయన అసూయా స్వభావాన్ని కలిగి ఉండకండి, నాకు శరణాగతులు అవ్వండి అని అన్నారు. అంటే ఏం చేశారు భగవంతుడు? ప్రకటించారు నేనే భగవంతుణ్ణి అని. ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? ఎందుకు విశ్వరూపాన్ని చూపించాల్సి వచ్చింది భగవంతుడు? ఎందుకంటే మనం అందరము భగవంతుడిని చూసి సామాన్యుడు అనుకుంటారేమో అని చెప్పేసి భగవంతుడి భయం. ఎప్పుడైతే మనమందరం భగవంతుడిని చూసి సామాన్యుడు అని అనుకుంటామో మన జీవిత లక్ష్యం నెరవేరదు ఎప్పటికీ. అందుకని భగవంతుడు సామాన్యుడు అనుకోకూడదని చెప్పేసి సామాన్యుడుగా ఉండకుండా భగవంతుడు అసామాన్యమైనటువంటి విశ్వరూపాన్ని దర్శనం చేశారు. అలానే భగవంతుని చూసి సామాన్యుడు అనుకోవడం ఒకటి, మన కర్మ ఏంటంటే భగవంతుని చూసి సామాన్యుడు అనుకోవడంతో ఆగలేదు. మనం సామాన్యుని చూసి భగవంతుడు అనుకుంటున్నాం. సామాన్యుని చూసి భగవంతుడు అనుకోకుండా ఉండాలని భగవంతుడు విశ్వరూపాలు కూడా చూపిస్తున్నారు, ఈ వివిధ అవతారాల్లో వచ్చి లీలలు కూడా చేస్తున్నారు. అందుకనే మనం ఎవరినైతే దేవుడు దేవత అని నమ్ముతామో వాళ్ళని విశ్వరూపం చూపించమని అడగండి. భగవంతుడు కృష్ణుడిలాగా వాళ్ళు చూపించలేరు, చూపిస్తే వాళ్ళు దేవతలు అవుతారు, అంత శక్తి వాళ్ళకి లేదు. అందుకని కృష్ణుడు చూపించబోయేటువంటిది ఈరోజు మనం తెలుసుకున్నాం ఏం చూపించబోతున్నారు అనేది. అయితే శ్రీకృష్ణ భగవానుడు కలియుగంలో చైతన్య మహాప్రభువుగా అవతరించారు. అయితే చైతన్య మహాప్రభువుగా అవతరించినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తనను తాను భగవంతుడు అని ప్రకటించుకోలేదు. అదే ప్రహ్లాదుడు ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు కలియుగంలో అవతరించినప్పుడు నిన్ను నువ్వు భగవంతుడుగా ప్రకటించుకోవు అని అన్నారు.
యాక్చువల్గా చైతన్య మహాప్రభు గురించి అనేక పురాణాలలో చైతన్య మహాప్రభు గురించి వర్ణింపబడింది. చైతన్య మహాప్రభు ఎలా ఉంటారు, చైతన్య ప్రభావ మహాప్రభు ఎవరికి తల్లిదండ్రులుగా పొందుతారు, చైతన్య మహాప్రభు ఎక్కడ ఆవిర్భవిస్తారు, చైతన్య మహాప్రభు రంగు ఎలా ఉంటుంది, చైతన్య ప్రభావ మహాప్రభు రూపం ఎలా ఉంటుంది, చైతన్య మహాప్రభు చేయబోయేటువంటి లీలలు ఏమిటి అనేటువంటి విషయాలు కూడా అనేక పురాణాలలో చేయడం అనేటువంటి జరిగింది. ఈవెన్ శ్రీమద్ భాగవతంలో కూడా చైతన్య మహాప్రభు గురించి చెప్పారు. చైతన్య మహాప్రభు సీక్రెట్ అవుతారు అండి, చైతన్య మహాప్రభు సీక్రెట్ అవుతారు. చైతన్య మహాప్రభు స్వయంగా భగవానుడు శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చైతన్య మహాప్రభువుగా అవతరించారు. మనం అందరం అనుకోవచ్చు చైతన్య మహాప్రభు శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారము అని అంటారేమో ఎవరైనా. చైతన్య మహాప్రభు శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారము కాదు, చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుడే, స్వయంగా శ్రీకృష్ణుడే. స్వయంగా శ్రీకృష్ణుడే అన్నదానికి శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారము అన్నదానికి చాలా తేడా ఉంది. ఓకే, కాబట్టి చైతన్య మహాప్రభుని ఎవరు కూడా కృష్ణుడి యొక్క అవతారము అనకూడదు, కృష్ణుడే, స్వయంగా కృష్ణుడే. చైతన్య మహాప్రభు అవతారం కాదు, అవతారి. ఓకే అండి. సో అయితే చైతన్య మహాప్రభు గురించి మనకి భాగవతంలో ఒక ఒక శ్లోకం వస్తుంది. కృష్ణవర్ణం త్విషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయైర్ యజంతి హి సుమేధసః. ఆయన తన పార్షదులతో కూడి కృష్ణవర్ణంలో ఉండరు, కృష్ణవర్ణంలో లేకపోయినప్పటికీ ఈ శ్లోకం మీనింగ్ అది, కృష్ణవర్ణంలో లేకపోయినప్పటికీ గౌరవర్ణంలో ఉన్నప్పటికీ అంటే బంగారు వర్ణంలో ఉన్నప్పటికీ తను తన పార్షదులతో కూడి సంకీర్తన యజ్ఞము అనేటువంటి ఒక ఆయుధాన్ని తీసుకుని ధర్మాన్ని స్థాపించడం కోసం కలియుగానికి వచ్చారు. సో ఇది ఎవరు అంటే చైతన్య మహాప్రభు గురించి మాట్లాడు. భాగవతమే ప్రెడిక్షన్ ఇచ్చేసింది చైతన్య మహాప్రభు గురించి. భవిష్యత్తులో భాగవతం రాసినప్పుడు చైతన్య మహాప్రభు అప్పటికి అవతరించలేదు కదండి. సో 5000 సంవత్సరాల క్రితం భాగవతం వస్తే 500 సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభు వచ్చారు. చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రితం వచ్చినప్పటికీ ఆయన గురించి మనకి 5000 సంవత్సరాల క్రితమే రాయబడి ఉంది. అంతేకాదు అంతకు ముందే రాసినటువంటి అనేక పురాణాలలో చైతన్య మహాప్రభు గురించి ఉన్నటువంటి ప్రిడిక్షన్స్ అన్ని కూడా మనం ఒకరోజు చూద్దాం, వేరే స్పెషల్ క్లాస్ ఒకటి పెట్టుకుని చైతన్య మహాప్రభు ఎప్పుడెప్పుడు ఏ ఏ శ్లోకాలలో ఎక్కడెక్కడ ఏ ఏ పురాణాలలో ఎక్కడెక్కడ చైతన్య మహాప్రభు గురించి ముందుగానే ప్రిడిక్షన్ ఇచ్చారు, ఏ విధంగా చైతన్య మహాప్రభు తల్లిదండ్రుల గురించి మాట్లాడారు, ఊరి పేరు మాట్లాడారు, మాయాపూర్ అని కూడా చెప్పారు, నవద్వీప ధామం గురించి కూడా చెప్పారు పురాణాలలో. అప్పటికి నవద్వీప ధామం గురించి మనకి తెలియని కూడా తెలియదు, అంత అంత ముందు అంటే 5000 సంవత్సరాల క్రితం ముందు ఉన్నటువంటి పురాణాలలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ఈ విధంగా చైతన్య మహాప్రభు ఇలాంటి సీక్రెట్ అవుతారు అంటే చైతన్య మహాప్రభు ముందెళ్ళి నువ్వే శ్రీకృష్ణుడివి అని అంటే చైతన్య మహాప్రభు ఏం చేస్తారు, చైతన్య మహాప్రభు రెండు చెవులు మూసుకుంటారు, రెండు చెవులు మూసుకుంటారు. ఎందుకు మూసుకుంటారు, చైతన్య మహాప్రభు భగవంతుడే అయినప్పటికీ నువ్వు భగవంతుడివి అని అంటే రెండు చెవులు ఎందుకు మూసుకుంటారు అంటే చైతన్య మహాప్రభు అవతరణ యొక్క ముఖ్య ఉద్దేశం తను భక్తుడుగా రావాలి అని అనుకున్నారు, భక్తి ఎలా చేయాలో ఈ సమాజానికి తెలియచేయాలి అని అనుకున్నారు. మరి తన పాత్రని తాను పోషించాలి అని అంటే తను భగవంతుడుగా గుర్తింపబడకూడదు, తను భగవంతుడుగా నేను భగవంతుణ్ణి అని చెప్పుకోకూడదు, ఎవరైనా సరే నన్ను భగవంతుడు అంటే నేను యాక్సెప్ట్ చేయకూడదు. అలా చేయకుండా ఉంటేనే భక్తిలో తన విరహ భావాన్ని పీక్స్ వరకు ప్రదర్శించడం అనేటువంటిది సాధ్యమవుతుంది. చైతన్య మహాప్రభువుకి శ్రీకృష్ణ భగవానుడి మీద ఉన్నటువంటి విరహ భావన అనేటువంటిది ఇక ఏ భక్తుడికి ఉండదు, ఏ భక్తుడికి ఉండదు. అష్ట సాత్విక వికారాలను ప్రదర్శించినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడి శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చైతన్య మహాప్రభువుగా అవతరించి చేశారు. ఎందుకంటే రాధారాణి యొక్క భావం చైతన్య మహాప్రభువులో ఉంది. ఎవరైనా ఒక మనిషికి అష్ట సాత్విక వికారాలలో ఏ ఒక్క వికారము రావచ్చు, అందులో ఒకటి శ్రీ విగ్రహాన్ని దర్శనం చేసుకున్నప్పుడు కళ్ళ మంటి నీళ్లు వచ్చేయడం, లేదు అనంటే తన్మయత్వానికి గురి అవ్వడం, లేదు అంటే రోమాలు నిక్క పొడుచుకోవడం, ఒళ్ళు జలతరించడం, చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాకుండా కరెంటు షాక్ వచ్చినట్టు శరీరంలోంచి విద్యుత్తు ప్రసరిస్తున్నట్లు అనిపిస్తుంటుంది. సో ఇవన్నీ కూడా అష్టసాత్విక వికారాలు, భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నప్పుడు వచ్చేటువంటి అష్టసాత్విక వికారాలు, లేదంటే భగవంతుణ్ణి ఫీల్ అవుతున్నప్పుడు కూడా వచ్చేటువంటి అష్టసాత్విక వికారాలు. వీటిల్లో ఏ ఒక్కటో ఎవరో ఒకరికి వస్తూ ఉంటుంది, కానీ ఈ అన్ని వికారాలు ఒక్క మనిషిలోనే వస్తాయా?
ఒకే మనిషికి అన్ని 8 రకాల వికారాలు వస్తాయా అంటే అలా సాధ్యం కాదు. కానీ చైతన్య మహాప్రభుకి అష్ట సాత్విక వికారాలు ఒకేసారి ప్రదర్శిస్తారు. అది చైతన్య మహాప్రభు యొక్క ఉన్నతమైనటువంటి విరహ భావన. విరహ భావనలో ఉండేటువంటి ఆనందం కేవలం చైతన్య మహాప్రభువుకు మాత్రమే తెలుస్తుంది. అలాంటి భక్తిని ప్రదర్శించినటువంటి వ్యక్తి మనందరికీ ఒక భక్తుడుగా ఏ విధంగా పురోగమించాలి, ఒక శుద్ధ భక్తిని ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని మనందరికీ ప్రచారం చేయడం కోసం స్వయంగా భగవంతుడే అవతరించారు. ఒక భక్తుడుగా, ఒక భక్తుడుగా అవతరించి చెప్తే మనందరికీ అర్థమవుతుందని భగవంతుడే వచ్చారు. సో ఆయన ఇచ్చినటువంటిది ఏమిటి మనందరికీ అస్త్రం? మనలో ఉన్నటువంటి అసురులను చంపి మనలో ఉన్నటువంటి సాధు స్వభావాన్ని పునరుత్తేజం చేసి మనందరం కూడా భక్తులుగా మారడం కోసం మనకి భగవంతుడు ఇచ్చినటువంటి అస్త్రం ఏంటండి? హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే హరే రామ రామ హరే రామ 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 హరే 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 హరే. తెలివిగల్లవాడు ఈ మంత్రాన్ని ఆశ్రయిస్తాడు, తెలివిగల్లవాడు. అందుకని కృష్ణుడు చెప్పాడు, ఎవరైతే దేవీ దేవతలను ఆశ్రయించి నన్ను కీర్తించరో, నన్ను పూజించరో, నా నామాన్ని స్వీకరించరో, వాళ్ళు తక్కువ బుద్ధి కలిగిన వాళ్ళు అని చెప్పేశారు. అంటే అందరికీ అన్నీ రావు, తెలివి ఉన్న వాళ్ళకి మాత్రమే కృష్ణుడు దొరుకుతారు. సో కృష్ణుడు దొరికారంటే మీరు అందరూ తెలివైన వాళ్ళు. కాబట్టి మనకి మన తెలివితేటలతోటి మనం సంపాదించుకున్నది మనం కోల్పోవడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారా? కాబట్టి మనం ఇంకా దృఢ సంకల్పం తీసుకోవాలి. ఇంకా దృఢ సంకల్పం తీసుకొని ఎలాంటి పరిస్థితులు అయినా కానీ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఈ జ్ఞానం ద్వారా పొందినటువంటి ఈ కృష్ణ చైతన్యాన్ని మాత్రం వదలకుండా చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సెషన్ ఇంతటితో ముగిద్దాం. హరే కృష్ణ వాంఛాకృత్య కృపా సింధు ధ్యేయవచ పతితానం. ఉగ్రం ఉన్నది ఇంకా.